గత 6.5 సంవత్సరాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి చాలా క్రిటికల్ టైంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ రథసారథిగా ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి మా అధికారం కోల్పోయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. సరే మరి టీఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి లేకుంటే అబద్ధపు బూటకు హామీలు కానివ్వండి వాటిని ప్రజలు నమ్మారు మరి మళ్ళీ ఒకసారి పట్టం కట్టడం జరిగింది. చూసినాం ఏదేమైనా పార్టీని మీరు ఒకటి గమనిస్తే మరి 22 సీట్ల పై చిలుకు మేము ఎమ్మెల్యేస్ని గెలిపించుకున్నా లేకుంటే అపోజిషన్లో మేము స్ట్రాంగ్గా కాంగ్రెస్ పార్టీని గ్రాస్ రూట్లో నుంచి కూడా మేము ఉద్యమం బట్టలు నడిపించే గ్రాస్ రూట్లో నుంచి కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా ఒక ఆల్టర్నేటివ్ పార్టీగానే మేము రూపుదిద్దడంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా శాశ్వతంగా కృషి చేసిన సంగతి వాస్తవమే.